సఖం సమత్సు బృహద్యశో నివారుహేమ అంభోముచమాంగిర సంగయుంచేయం మనస ప్రయత పాణి శరణం ప్రపద్య స్వస్తి సంవాది శోభయన్నాహస్తు బ్రహ్మజ బ్రహ్మాచార్యుకీర్తిం ప్రజాం దదుః భాగదేనైవైనం ప్రణయతి బ్రహ్మణార్షేయవద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతా దేవై దేవదాస్తా సర్వా వేద విద్ బ్రాహ్మణే వసంతి బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కృయాన్న శ్రీరంగేతయే ఏతా ఏవ దేవతా ప్రీణాతి ఆనందరాజాయ సర్వస్తోమోదిరాత్తమ మహర్భవతి కరదకలే సరసిజే భూతకారుణ్యలక్ష్మి ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మి నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మి సర్వాంగే సౌమ్యలక్ష్మి త్వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మి శ్రీర్వచ్చస్యమాయుష్యమారోగ్యమభిధాశోభమానం మహీయతే ధాన్యం ధనం వశం వహమిత్రీర్ఘమాయు రోజన రోజమాన శోభన శోభమాన కళ్యాణ సుమంగళీర్యం వధూరిమాగం సమే తపశ్యత సౌభాగ్యమస్యై దత్వాయ స్వం విపరీతన పురుషస్యేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి ఆయురారోగ్య పుత్రార్ధరాజ్యబంధ సమృద్ధయ స్వామి దేవతా దివ్య ప్రసాద సిద్ధిరస్తు శతమానం భవతు శతాయు పురుషేంద్రియ ఆయుష్ేంద్రియ ప్రతిష్టతి శుభగో శుభం ప్రసాద ఆయురారోగ్య పుత్రార్ధరాజ్య బంధు సమృద్ధయః అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ పరిచయమే. నా పేరు గుమ్మడి సంధ్యారాణి. సాలూరు నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. నాకు నా మీద ఎంతో నమ్మకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు గిరిజన శాఖ మాత్యులు అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖని ఇచ్చి చాలా బాధ్యత పెంచి మరీ గౌరవించారు. ఈరోజు ఏకాదశి మంచి రోజని బాధ్యతలు తీసుకోవడానికని ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో, ముఖ్యంగా మా సాలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇక్కడున్నాం. ముఖ్యంగా మొదటి సంతకం ఏంటంటే, గిరిజన ప్రాంతాలలో హాస్టల్స్లో ఎక్కువగా వర్షాలు పడినా ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగినా పిల్లలకు జ్వరాలు రావటం, వాళ్ళు చనిపోవటం మనం ప్రతిసారి చూస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు హాస్టల్స్ అన్నింటికి కూడా ఏఎన్ఎంలను పెట్టి పిల్లలకి ఆరోగ్య పర్యవేక్షణ జరిగేది. అలాగే మంత్లీ వన్స్ డాక్టర్లు కూడా వచ్చి చెకప్ చేసేవాళ్ళు. ఇది అప్పటి పరిస్థితి. గత 5 ఏళ్ళుగా ఆ పరిస్థితి లేదు. ఏఎన్ఎంలు కూడా తీసేశారు. ఈరోజు ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక గిరిజన మహిళగా ఈరోజు ఆ బిడ్డలందరూ బాగుండాలని ఫస్ట్ అన్నది నా మొదటి సంతకం ఈరోజు. ఎందుకంటే ఆ సంతకం ఎందుకు పెట్టాము అని అంటే, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గిరిజన ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో మొత్తం 544 స్కూల్స్లో టోటల్గా
అందరినీ వేయడం జరుగుతుంది. అలాగే స్త్రీ సంక్షేమ శాఖలు అయితే పూర్తి పౌష్టికాహారం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పౌష్టికాహార లోపంతో ఏ బిడ్డ చనిపోకూడదు, పౌష్టికాహార లోపంతో ఏ తల్లి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా నాకు ఇచ్చిన రెండు శాఖలు ఎంతో బాధ్యతాయుతమైనటువంటివి, ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటివి. ముఖ్యంగా ప్రాధాన్యత ఉంది అంటే సమస్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీ అందరి సహకారంతో ఎక్కడైనా ఏదైనా పొరపాట్లు ఉంటే, అంటే మీ నాలెడ్జ్కి వచ్చిన సమస్య ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయమని మీ పత్రికా సోదరులందరికీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక బాధ్యత అప్పచెప్పారు నాకు మంత్రిని. కాబట్టి నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, మీ అందరికీ తెలుసు. కానీ పని చేయగలిగిన నమ్మకం ఉంది, త్రికరణ శుద్ధితో పనిచేస్తాను. కాబట్టి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సమస్య ఉంటే మా అందరికంటే ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మా శాఖ పరంగా నాకున్న అధికారులు కానీ రెండు శాఖల్లో ఉన్న అధికారులు అందరి తాలూకా సహాయం తీసుకొని ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు పడుతున్నావు, ఆ ఇబ్బందుల్ని పునరావృతం కాకుండా, అవి రిపీటెడ్గా రాకుండా ఖచ్చితంగా మహిళల రక్షణ కానీ, విద్యార్థుల రక్షణ కానీ, గిరిజనుల రక్షణ కానీ ప్రధానంగా మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈ ఫైల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇస్తామండి. ఖచ్చితంగా కొత్తగా ఏఎన్ఎంలు వస్తారు. ఈలోపు ఏంటంటే అక్కడ ఎక్కడెక్కడైతే హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఏఎన్ఎంలు మొదట డిప్యూటేషన్ వేయిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ ఖచ్చితంగా వ్యాధులు ఎక్కువ ప్రబలుతాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒక్కొక్క విలేజ్లో 14-15 మంది ఒక్కొక్కసారి సిక్ అయిపోతూ ఉంటారు. హాస్పిటల్స్ ఒక బెడ్కి 3-4 కూడా ఉండే పరిస్థితి ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ముందే గమనించడానికి ఏఎన్ఎంస్ని ఏర్పాటు చేస్తున్నాం. హాస్పిటల్స్ ఉన్న వాళ్ళు ముందు ప్రజెంట్ అయితే డెప్యుటేషన్ వేయించి తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్రెడీ మాట్లాడానండి, అవి చేయిస్తామండి. అవునండి అవునండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉదాహరణకి సాలూరు నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. 5 ఏళ్ళు హాస్పిటల్ కుంటుపడిపోయిందండి, అసలు కనీసం కట్టలేదు. అలా ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకే తెలుసు. చాలా హాస్పిటల్స్ శాంక్షన్ చేసినా కూడా నిర్మించలేదు. నిర్మించకుండా కూలడం తోయడం తప్ప నిర్మించడం చేతగాని గత ప్రభుత్వం నుంచి ఈరోజు ప్రజాప్రభుత్వం, ప్రజల రక్షణ కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్స్ నిర్మిస్తామండి, ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామండి. తప్పకుండా చేస్తామండి. ఎందుకంటే ఒక గిరిజన మహిళగా అది నా బాధ్యత. ఖచ్చితంగా ఐటీడీఏ, ఐసీడిఎస్ రెండు ప్రక్షాళన జరుగుతాయండి, చేసి ముందుకెళ్తామండి. గత ప్రభుత్వంలో దారుణంగా లేనిది ఏంటో చెప్పండి సార్, దానిలో ఇదొకటి. కాబట్టి ఒకటికొకటిగా ఖచ్చితంగా మార్చుకుంటూ వెళ్తాం సార్. తర్వాత ఆ పిల్లల్ని అవినీతి వదిలేసిపోయిన సంఘటనలు గతంలో చాలా జరిగాయి. అమాయకమైనటువంటి గిరిజన మహిళలు అట్లా చాలా మంది బలైపోయారు. ఇంతకుముందు అటువంటి సమస్యలు లేకుండా ఎడ్యుకేట్ చేయడం కానీ అట్లా దాని మీద ఏమైనా దృష్టి, నా దృష్టికి అట్లాంటి సమస్య వస్తే కఠినంగా శిక్షలు ఉంటాయండి. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతామండి. ప్రలోభ పెడితే, ఎందుకంటే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవద్దని ఎవరూ చెప్పరండి, చేసుకోవచ్చు. కానీ మోసపూరితంగా జరిగితే మాత్రం దాని మీద శిక్షలు గట్టిగా ఉంటాయండి. అవునండి అవును, దాని మీద ఖచ్చితంగా గట్టిగా రియాక్షన్ ఉంటుందండి, తప్పకుండా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో కుళ్ళిపోయిన గుడ్లు, పగ విరిగిపోయిన పాలే వెళ్ళాయండి. పిల్లలకి ఇంకా పౌష్టికాహారం ఎలా ఉంటుందండి అంగన్వాడీస్లో?
పూర్తిగా మనం ఎక్కడ చూడండి మీరు, నేను ఈరోజు ఏదో కొత్తగా వచ్చానో లేదంటే గవర్నమెంట్ మారిందనో కాదు, మీరంతా ఉన్న సోదరులు అందరూ ఎంక్వైరీ చేసి ఉంటే కుళ్ళిపోయిన గుడ్లు, విరిగిపోయిన పాలు, ఆ పాడైపోయిన చెక్కీలు ఇవే వెళ్తుండేవి. దానివల్ల ఉపయోగం ఏముంటుంది పిల్లలకి? అలాగే తల్లులకు కూడా పౌష్టికాహారం ఇవ్వాల్సింది అంగన్వాడీ సెంటర్స్, అక్కడ కూడా పౌష్టికాహారం వెళ్ళకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండేది. పైగా గిరిజన మహిళలకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి గిరిజన గర్భిణీ వసతి గృహం సాలూరులోనే ఉందండి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పుడు ఐటీడీ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఎవరైనా గిరిజన మహిళలు గర్భిణీ స్త్రీలు అయితే వాళ్ళేమో అక్కడి నుంచి రాలేకపోతున్నారని, అంటే ఫెడరల్ అంబులెన్స్లు ఉన్నప్పటికీ కూడా మేము తీసుకొచ్చి ఒక హాస్టల్ ఏర్పాటు చేసి వాళ్ళు 2 మంత్స్ 3 మంత్స్ పౌష్టికాహారం పెట్టి డెలివరీ అయిన తర్వాత సేఫ్గా తల్లి బిడ్డను తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో తీసుకెళ్ళి దించే పరిస్థితి ఆనాటిదండి. ఈనాడు డోలీ కష్టాలు ఉన్నాయండి, డోలీలతో చీరలతో కట్టుకొని మోసుకొస్తున్నాం. అంటే ఒక మానవులుగా ఉండి, మానవ సమాజంలో ఉండి, ఇంత ఆధునికమైనటువంటి యుగంలో ఉండి కూడా ఒక గిరిజన మహిళ ఒక జంతువుల్లాగా రోడ్డు మీద ప్రసవించే పరిస్థితికి నేను ఇప్పటికీ కూడా కంటతడి పెట్టుకుంటానండి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద. అంటే మా పరిస్థితి అంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారండి గత 5 సంవత్సరాలు. ఆ వసతి గృహాలు లేవండి. చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందని బాధ తప్ప ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందండి ఆ హాస్టల్. అలా చాలా దగ్గరలు పెట్టి గర్భిణీలకు చేయటం అయింది. మీకు తెలిసి ఇంకా అప్పుడైతే చంద్రన్న బాట, చంద్రన్న బీమా చాలా ఉండేవి. ఆ తర్వాత బాట అంటే ఏం లేదు, ఓన్లీ ఆయన ఇంటి ముందు తప్ప. ఆయన ఇంటి ముందు థర్డ్ రోడ్డు వేసుకున్నాడు కానీ ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మనందరం చాలాసార్లు మాట్లాడుకుంటాం, చేద్దామండి అందరం మీ అందరి. అది ఫీడర్ అంబులెన్సులు సార్, ఫీడర్ అంబులెన్సులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏర్పాటు చేశారు సార్. మళ్ళీ అవి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడానికి నేను మాట్లాడాను సార్, ఖచ్చితంగా మళ్ళీ ఏర్పాటు చేస్తాను సార్. ఎందుకంటే అవి లేకపోతే కొండల మీద నుంచి దిగలేరు ఎవరు. అంగన్వాడీ సమస్యలు ఒక్కొక్కటిగా చేద్దాం సార్. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకు ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా చేస్తాం సార్, దానిలో ఎటువంటి తేడా లేదు. తప్పకుండా చేస్తాం సార్ అన్నీ. మళ్ళీ ఎందుకంటే చాలామంది పిల్లలు డ్రాప్అవుట్స్ ఎక్కువైపోయారు, ఎక్కువ స్కూల్స్ క్లోజ్ చేసేసి మర్జ్ చేసేసి. మళ్ళీ నేను చేస్తున్నాం సార్, అదే చెప్పాను, చేస్తున్నాం. గర్భిణీ వసతి గృహాలను మళ్ళీ ఏర్పాటు చేస్తున్నాం, చేసి అక్కడ వాళ్ళ పౌష్టికాహారం ఏర్పాటు చేస్తాం. సార్ యాక్చువల్గా అయితే మా ఎజెండా ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ఎజెండా ఏంటంటే త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఈ 5 ఉంటే 80% కష్టాలు పోతాయి సార్. వీటి మీద 5 మీద దృష్టి పెడతాం సార్. దృష్టి పెడితే గిరిజన గ్రామాలన్నీ కూడా బాగుపడతాయి, గిరిజన ప్రజలు బాగుపడతారు. అలాగే మామూలుగా ఉన్నటువంటి మధ్యస్థ గ్రామాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఇది మంచి జరుగుతుందని నా ఉద్దేశం సార్. సార్ థ్యాంక్ యూ, మీ అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్.